టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తనకేమీ వ్యక్తిగతమైన కక్షలు లేవని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన విడలూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి జైలుకు వెళ్లాడని పెద్దయన ఎన్టీఆర్ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ గుండెపోటుతో చనిపోలేదని వెన్నుపోటుతోనే చనిపోయాడని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లోకి వస్తా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా గమనించండి. ఎవరు మధ్య మనం ఉన్నారో, ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎవరు మనకు పెన్షన్స్ ఇచ్చినారా అనేది ఆలోచించండి. మీ బిడ్డగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. రకరకాల ప్రచారాలు చూశారు కదా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరికి కూడా కోపాలు కానీ కక్షలు కానీ ఎవరికి కూడా మాకెవరికి కూడా లేవు. ఎందుకు అరెస్ట్ చేశారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 241 కోట్ల ప్రజల డబ్బుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళినారు. ఆ ఫైల్లో చీఫ్ సెక్రటరీ గారు కూడా, సార్ ఇది మనం చేయకూడదు, మనం చేస్తే తప్పు అవుతుంది, మీరు ఇబ్బందులు పడతారని చెప్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు వినకుండా ఫైల్ మీద ఆయనే రాసేశాడు, దాన్ని శాంక్షన్ చేస్తూ ఈరోజు ఇరుక్కున్నాడు. 8వ తేదీ ఉదయం 6 గంటలకి నంద్యాలలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బసవ తారకమ్మ గారు ఆనంద బాష్పాలు రాల్చుంటారు. ఎన్టీ రామారావు గారి ఆత్మకు శాంతి కలిగిన రోజు ఆ రోజు. ఎందుకంటే మనం దేవుళ్ళని చూడలేదు, ఎన్టీ రామారావు గారిలో మనం భగవంతుడిని చూశాం, వెంకటేశ్వర స్వామిని చూశాము, విష్ణువుని చూశాము, రకరకాల దేవుడు పాత్రలు పోషించిన మహానుభావుడు ఆయన. ఆయన మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి ఒకటి కాదు ఎన్ని పాపాలు చేశాడో అవన్నీ ఈరోజు అనుభవిస్తున్నాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జైలుకు వెళ్లేదానికి కూడా ఇతను కూడా ఒక కారకుడు. 2 ఎకరాల ఆసామి, ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు. ఎక్కడి నుంచి వచ్చింది? 2 ఎకరాలకే 4 లక్షల కోట్లు వచ్చినాయంటే అదంతా ప్రజల డబ్బే కదా. అరెస్ట్ చేశారు, లోపలేశారు. నిన్న ఏసీబీ కోర్టు కూడా రిమాండ్ ఇచ్చి 14 రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు. పాపాలనే ఊరికనే పోవు కదా, భగవంతుడు అనేవాడు పైన చేరి చూస్తూ ఉంటాడు, పాపాలు చేసేవాళ్ళని వదిలిపెట్టాడు భగవంతరావు గారు. పాపం పెద్ద ఆయన పసిబిడ్డ మనస్తత్వం, నేను ఆయన దగ్గర ఉన్నాను, ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేశాను. అటువంటి మహానుభావుడి మీద చెప్పులేయించి నమ్మి బిడ్డని ఇచ్చాడు, ఆడబిడ్డని. అది కూడా చూడకుండా గొంతు కోసేశాడు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు చనిపోలేదు, మానసికంగా చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావు గారిని చంపేశారు. ఆయన కన్నా ఆయన దత్తపుత్రుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. నిన్నటి నుంచి రోడ్ల మీద కొనుక్కుంటున్నాడు, రకరకాల వేషాలు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే 10 కోట్లు పంపించుంటాడు, నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నా డ్యూటీ నువ్వు తీసుకో, నా తరఫున నువ్వు పోరాడని చెప్పి. లోకేష్ గమ్మునున్నాడు, భువనగారి చంద్రబాబు నాయుడు గారి వైఫ్ కాముగా ఉంది, ఎగిరిపడేదంతా ఈయనే ఇప్పుడు పవన్ కళ్యాణ్. అంటే డబ్బులు ముట్టుంటాయి, ప్యాకేజ్ ఇస్తారు కదా ఆయన. ప్రతి నెల చంద్రబాబు నాయుడు సంపాదించిన డబ్బుల్లో ఒక సూట్ కేసు ఆయనకు వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ కాదు కదా. ఈరోజు బంధుకు పిలిపించారు, ఆయన అరెస్ట్ చేశారంట. ఎక్కడ కూడా స్పందన లేదు రాష్ట్రంలో. ఎవరు కూడా అంత ఒక 10 మంది 20 మంది తప్పించి ఎవరు కూడా ముందుకు రాలేదు. రారు, ఎందుకు వస్తారు? చిన్న చిత్తుక పాపాలు చేయలేదు అతను. రామారావు గారికి ద్రోహం చేయడమే మొదటి తప్పు. ఆడబిడ్డనిచ్చి నమ్మి పెళ్లి చేస్తే ఆ పని చేశాడు. వల్ల ఇవన్నీ కూడా మీరు గమనించండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన మధ్య ఎవరున్నారు, మన కోసం ఎవరు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. వల్ల మర్చిపోవద్దు, ఈ కొత్తగా వచ్చే పగటి వేషకాలను ఎవరిని కూడా దగ్గరికి తీయొద్దు, మరలా మోసపోతారు. మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా, భారతదేశంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నా, మరలా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా పట్టాభిషేకం చేయాలి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలలో
నిద్రపోలేదు చాలా కష్టపడి పని చేశారు పేదరికం అనేది ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు జగన్ మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదం ఉండాలి అందరూ కూడా దయచేసి ఈ రోజు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకోండి వస్తారు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రకరకాల మనుషులు వస్తారు రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వస్తారు కానీ ఎవరు మనకి 4.5 సంవత్సరాల్లో చేశారు ఎవరు వల్ల మనం లబ్ధి పొందామనేది మాత్రం తప్పకుండా మీరందరూ గుర్తుపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను।